చిత్తూరు జిల్లా పుంగనూరులో రోజురోజుకి పెరుగుతున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి మాస్కులు, సామాజిక దూరం, చేతులు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఎవరికైనా అనుమానం ఉంటే వెంటనే సమీప వైద్యశాలకు వెళ్లాలన్నారు. అనుభవం ఉన్న ప్రభుత్వ వైద్యులచే కరోనా పరీక్షలు నిర్వహించి తగు వైద్య సూచనలు చేస్తారని ఈ సందర్భంగా డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. పొంగనూరు ప్రజలు జిల్లాలో మరో శ్రీకాళహస్తి కాకుండా ప్రభుత్వ అధికారులు సూచనలు పాటించి కరోనా నియంత్రణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జ్వరము, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉన్నా, రుచి తెలియకపోయినా, వాసన పసికట్టడం లేక నిరంతర విరేచనాలు ఏవేవైనా కూడా ఇవన్నీ కరోనాకు సంబంధించిన లక్షణాలు ఉంటాయి. అలాంటివి మీకు ఏమైనా వస్తే మీ దగ్గరలో ఉన్న ఏరియా ఏఎన్ఎం కానీ ఆ వాలంటీర్ కానీ ఆశాలకు కానీ చెప్తే మాకు ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ చేస్తావు. మేము వచ్చి చూసి మీకు అవసరమైతే పరీక్ష చేస్తాము. సో ఎవరు కూడా భయపడకండి. ఇదేమి మరీ వివక్ష చూపించేంత భయంకరమైనది అయితే కాదు. కరోనా వచ్చిన వాళ్ళని కూడా అందరిలాగే ఉంటుంది. ఇదేమి ఎయిడ్స్ అట్లాంటిది కాదు. కాకపోతే ఇది ఒకరి నుంచి ఒకరి త్వరగా వ్యాపిస్తుంది. సో దయచేసి అందరూ పాజిటివ్ మైండ్తో ఉండండి. ఎవరికైనా లక్షణాలు ఉండవంటే మాకు ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయండి. అలాగే మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. మంచి ఫుడ్ తీసుకుంటూ అత్యవసరం తప్ప బయటికి రండి. సో అదేనండి, అందరూ జాగ్రత్తగా ఉంటూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాస్క్ వేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను. సో మీ సహకారం ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. మీ సహకారం లేకపోతే ఏది కూడా అవ్వదు. సో ఇదే నేను మళ్ళీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. సో వీళ్ళు పిల్లలు ఇల్లు అన్నీ వదిలేసి మీకోసం పనిచేస్తూ అన్నారు. సో మీరు కూడా మాకోసం అంత పాటిస్తే ఫలితం ఉంటుంది. దయచేసి మళ్ళీ అడుగుతున్నాను, అందుకే ఇట్లా ఎన్నిసార్లు అడుగుతున్నాను. సో దయచేసి అందరూ మాస్క్ వేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, బయటికి రావద్దండి అత్యవసరమైతే తప్ప. శానిటైజర్ యూజ్ చేసుకుని అలవాటు చేసుకోండి. మాస్క్ ఖర్చు ఏదో ఒకటి, మాస్క్ కొనకపోతే గుడ్డైనా కట్టుకొని ఎవరి సొంత బంధువులైనా సరే ఒకరినొకరు 6 అడుగుల డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. బంధువుల్ని కూడా ఎవరిని కూడా రాని, అంటే అత్యవసరమైతే తప్ప రాని. మీరు కూడా ఒకరి ఇంటికి వెళ్ళకండి, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. మీరు కూడా ఇబ్బంది పడద్దు. దయచేసి ఇది ఏ అన్ని వైపుల నలువైపుల నుంచి వచ్చి అటాక్ చేసింది, ఎవరు ఎట్లా అటాక్ అవుతుంది. ఈ మధ్య ఇంకొకటి ఏంటంటే, ఈ మధ్య కరోనా పేషెంట్లు ఎక్కువ మందికి లక్షణాలు లేని వాళ్ళే పాజిటివ్ బయట పెడుతున్నారు. సో మీరు ఒకవైపు విజిట్ చేసినా కూడా మీకు లక్షణాలు లేకపోతే నాకు కరోనా లేదు అని మీరు అనుకోవచ్చు. అట్లా అనుకోవద్దు. మీకు ఏమైనా అనుమానం వచ్చినా పరీక్ష చేయించుకోండి. సో మీరు వేరే ఊరికి వెళ్ళినప్పుడు అవతల వాళ్ళు ఏమైనా పాజిటివ్ అయినా కూడా, పాజిటివ్ అయితే అది మీరు కూడా అవకాశం ఉంటుంది, మీకు లక్షణాలు కనపడకపోవచ్చు. సో మీరు కూడా పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది.